అందరికీ నమస్కారం. ఈరోజు పెళ్ళకూరులో ప్యాకేజీ పంచిరెడ్డి అనే ఒక సత్యనారాయణ ఒక ఉన్నాడు. అతని స్థాయి ఏందో మాకు అర్థం కావట్లే. ఆయన చంద్రబాబును విమర్శించే స్థాయా అని నేను క్వశ్చన్ చేస్తున్నా. నీ స్థాయి ఏంది? నువ్వు ఎవరితో మాట్లాడాలి? నువ్వు నేను మాట్లాడుకోవాలా? చంద్రబాబుతో మాట్లాడే స్థాయి కాదు నీది, మా పొత్తుల గురించి మాట్లాడే స్థాయి కాదు నీది. పొత్తుల గురించి నీకెందుకురా భయం? ఎందుకు భయం నీకు పొత్తుల గురించి? బీజేపీతో దొంగచాటుగా పోలా మేము, దొరచాటుగానే మాట్లాడు. పబ్లిక్ అందరికీ చెప్పి, ప్రజలందరికీ చెప్పి, కార్యకర్తలకు చెప్పి పోయి పొత్తులు కలుపుకుంటున్నాం. కానీ మీలాగా లోపల లోపల రాజ్యసభ సీట్లు అమ్ముకొని వాళ్ళకిచ్చుకొని వాళ్ళ కాళ్ళకు దండం పెట్టి నమస్కారాలు చేసి చేసిన వాళ్ళం కాదు సత్యనారాయణ గారు. ఒకసారి తెలుసుకొని మాట్లాడండి. పొత్తుల గురించి మీకు వద్దు, మీ ఎలక్షన్ గురించి మీరు మాట్లాడండి, మీ గురించే మీరు మాట్లాడుకోండి, పక్కన వాళ్ళ గురించి వద్దు. నీ కుప్పం గురించి మాట్లాడిన ఈ పెద్ద మనిషి, నువ్వు తెల్లకూరు చూసుకో స్వామి ఈసారి. తెల్లకూరు మండలంలో నీ పరిస్థితి ఏదో చూసుకో. నీ పార్టీ కార్యకర్తలు నీ దాడి చేస్తుంది వద్దురా స్వామి అని ముందు చూసుకోను. ఆయన చంద్రబాబు నాయుడు దగ్గర పోయి, కుప్పం దగ్గర పోయి మాట్లాడవలే. నువ్వు తెల్లకూరు మండలం స్థాయి తెల్లకూరు వరకు చూసుకోను. ప్యాకేజీ స్టార్ ఎవరే అంటే సత్యనారాయణ సుందూరుపేట నియోజకవర్గం ఓవర్తా ఉంది, ముందు దాని సంగతి చూసుకో. నీ వల్ల రేపు పొద్దున ఎమ్మెల్యే ఓడిపోతున్నాడనే ప్రచారం జరుగుతూ ఉంది, దాన్ని చూసుకో. ముందు మీ పార్టీ విషయాలు చూసుకో, తర్వాత మా పార్టీ విషయాలు. ఏవా లోకేషన్ గురించి మాట్లాడేంత తోడుగా? పప్పు అయితే నన్న ఈరోజు భయపడుతున్నాడు మీరు, ఆ పప్పుకి ఎవరు భయపడుతున్నారు? బాలకృష్ణ కనిపిస్తుంది నువ్వా? బాలకృష్ణ సబ్బ నీక? బాలకృష్ణ దగ్గరికి వెళ్ళి ఎదురుగా నిలబడి మాట్లాడే స్థాయి ఉంది నీక? నువ్వేం మాట్లాడుతున్నావా? మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడు సత్యనారాయణ. నాయుడుపేటలో 20 కుటుంబాలను రోడ్లు పాలు చేసావు, కూడుమీలు లేకుండా చేసావు, నువ్వు డబ్బులు తీసుకున్నావు ఒక వ్యక్తికి దగ్గర. నువ్వు కూడా మాట్లాడానా చంద్రబాబు గురించా? చంద్రబాబు అవినీతి గురించా? నువ్వు ఎంత పెద్ద మనిషి, నువ్వు చూసుకోవాలి సారా. ఏదే సిరిసైన పేరు కొండ ఆడుందా? రాజభవన ఆడుందా? ఎక్కడ ఉండే కొండలో మొత్తం కరిగించి నీ జీవానికి ఎత్తులు పోసుకుంటా ఉన్నావే, అది చాలదా నీక? ఇటు చూడటం చూడుంటారు జనాలా, ఎంతతో ఓడిపోతున్నావు తెలుసా? ఎంతతో ఓడిపోతున్నావు తెలుసా? చంద్రబాబు నాయుడు చెప్పాడు నీకు మనం ఆలోచించిన టికెట్ ఇస్తానని. నీకు కళ వచ్చిందా? మీరు 20 మందిని మార్చేసేవారు, ఇప్పటికి 20 మందిని సత్యదేవ్ టికెట్ ఇచ్చావు, వాళ్ళు తీసుకోబోయి మళ్ళా తిరుపతి ఎంపీఎల్లో. తిరుపతి ఎంపీఎల్ దగ్గర వాడు ఎట్టపోయిన వాడు అడ్రస్ లేడు, తిరిగి 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 మా కాడికి వచ్చేస్తున్నాడు. మీ పార్టీలో మనుషులు ఉంటున్నారు అసలు? మాగుంటూ శ్రీనివాసరెడ్డి అట్టు వెళ్తున్నాడు, ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆడికి వచ్చేసాడు, భయం పట్టుకుని మెంటల్ వచ్చేసి మీకు మీరు ఏం మాట్లాడుతున్నావు? మీకు అర్థం అవుతుంది సత్యనారాయణ, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడాలనుకుంటున్నావు నువ్వు? రాష్ట్రం అంతా పోయింది. ఈ సుళ్ళూరుపేట నియోజకవర్గంలో సర్వనాశనం చేసిన నువ్వు కాదా? ఏమున్నాడు అలా బజార్లో మీరు చెప్తారు? నీ పెత్తనం భరించలేక నీ పార్టీ నాయకులు వెళ్ళిపోతాడో నేను చూసి దానుకొని ఎందుకు రా ఈ కర్మని? నువ్వు చంద్రబాబుని విమర్శిస్తానువా? నీ స్థాయా 99% అయిపోయిందంట. ఎక్కడ అయిపోయింది నాయన? మద్యపాన నిషేధం అయిపోయిందా? డిఎస్సీ అయిపోయిందా? టిఆర్సీ అయిపోయిందా? జనాలే కదా నీకు చెప్తాను. 99% చేశావా? 10% చేశావా? ఒక ఆయన ఇప్పిపోయినాడు, ఆయన మంత్రి మాజీ మంత్రి ఒక ఆయన 0.5% ఏం చేశారు? మీరు పోలవరమా? 10% చేశారా? 0.5% చేశారు? అది ఎంత తెలుస్తుంది? మీరు మాట్లాడడం, మీకు మళ్ళీ మేము సమాధానాలు చెప్పడం సిగ్గు శరణ నీక? కొద్దిగా ఆలోచించవా? మన స్థాయి ఏంది? చంద్రబాబు స్థాయి ఏమి తెలియదు నీక? ఒకరో ఒళ్ళు దగ్గర పెట్టుకున్నాయన చంద్రబాబు గారిని ఏమన్నా మాట్లాడితే మాత్రం పద్ధతిగా ఉండదు. 2024లో ఈ సుందూరుపేట నియోజకవర్గంలో తెలుగుదేశం నీ వల్లే గెలుస్తుందని చెప్తాను, కావాలంటే నీ వల్లే గెలుస్తుందని చెప్తాను. నువ్వేం చేసావు చెప్పు, నీ వెనక ఎవరున్నారు చెప్పు. ఈరోజు ఏం మాట్లాడతావు నువ్వు? చంద్రబాబు నాయుడు విమర్శిస్తావా? పొత్తుల గురించి నీకు అవసరమా? నీ నువ్వు చూసుకోను ఆయన ఇక్కడ ముందు. నీవు చూసుకుంటా ఉంటే ఎంత డిసిషన్ వస్తుందో పెళ్ళకూరులో. పెళ్ళకూరు దాటితే తర్వాత నువ్వు తోలి నిస్కంత యానికి పోయింది, నీ గురించి తెలియదు ఇక్కడ. నీకేం పేరు పెట్టారు తెలుసు కదా నాయుడుపేట టౌన్లో. నువ్వు మాట్లాడతావు చంద్రబాబు నాయుడు గురించి, అది కూడా అతను ఎక్కడా నువ్వెక్కడా? దేశ నేత అతను, నువ్వెంత బచ్చవి, పెళ్ళకూరు దాటి రాదా నువ్వు? నువ్వు మాట్లాడతావా? నీ స్థాయా? మేము మాట్లాడుతున్నావా? మీ నాయకులు అధినాయకులే ఎవరిని ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడా. ఇంకొకసారి కానీ
ఇట్లాంటి విమర్శలు కానీ ఇట్లాంటివి చేస్తే మాత్రం పద్ధతిగా ఉండదని చెప్తా ఉన్నాను మీకు, పద్ధతిగా ఉండదు. రా తెలుసుకున్నావు ఏం చేసావు, చూడు పెట్టి చేసుకోండి ఏం చేసావురా, ఆడిపేట మున్సిపాలిటీలో నువ్వు ఏం చేసావు, నువ్వేం చేసావు రా, చర్చకు వస్తావా, కళ్ళకూరలో నువ్వేం చేసావు, నేను నువ్వు కొండ వినేసావు. మేము పనులు చేసి పెడితే ఉన్న కొండలన్నీ నువ్వు మింగేశావు, ఇది నువ్వు వేసిన పార్టీకి. వైసీపీలో నీకు ఎంత మంచి పేరు ఉందో అందరికి తెలుసు. నువ్వేమి ఇది కాబట్టే నాయుడుపేటలో 25 కుటుంబాలు నాశనం చేసావు. లో రామచంద్ర నేస్తా ఉన్నారు వాళ్ళు నీ జీవానికి. పేదవాడు నోళ్ళు కొట్టడం ఏదైనా నువ్వంటే మాట్లాడితే మళ్ళా వచ్చా చంద్రబాబు స్థాయా, ఓటుకు నోటో గీటుకు నోట అది తేలిపోయింది కదా ఓటుకు నోట, ఇప్పుడు మా అర్థం ఓటుకు నోట, ఓటుకు నోట ఇప్పుడు చిన్నప్పుడు అయిపోయింది అది. ఏమన్నా ఏమో ఓటుకు నోట్ల నువ్వు ఆయన బీజేపీ కలిసే ఉన్నారు కదా అప్పుడు, అప్పుడు జయించుకునే ఓటుకు నోట ఎందుకు అమ్మన్నారా, మీరు ఇద్దరు అప్పుడు ఫ్రెండ్సే కదా. మేమన్నా పబ్లిక్లో చెప్పి జనాల్లోకి వచ్చాం, రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్రం కోసం వచ్చాం మేము. మీరు అట్ట కాదే, రాత్రికి రాత్రి పోయి మాట్లాడుకునేది, సీట్లు ఇచ్చేసేది, తెల్లారదానికి తూచి మా తెలియదు అనేది. పోలవరం చేసావా, అమరావతి చేసావా, ఏం చేసావు నువ్వు? ముందు మీ సంగతి మీరు చూసుకోండి, మీ నాయకులు మీరు జాగ్రత్తగా పెట్టుకోండి. ఇప్పుడు మొత్తం వలస అయిపోయింది, ఈ సుళ్ళూరుపేటలో కూడా స్టార్ట్ అయింది. ముందు దాన్ని ఆపుకోండి, దాన్ని ఆపుకొని తర్వాత మీరు మాట్లాడండి. మా నెలవారు సుబ్రహ్మణ్యం గారు నెట్టు గెలిపించుకోవాలో ఏం చేయాలో మాకు తెలుసు, కానీ 20 మందిని మీరు మార్చేసిన ఘనత మీద ఆఖరికి ఆర్కేని మార్చారు, ఆర్కే వెళ్ళిపోయినాడు, బతిలాడు తెచ్చుకున్నాడు మీరు లాస్ట్కి వాడుకోండి లేకపోతే ఎట్ట. మీకు చేత కాక ఈసారి రెండు కుప్పం వస్తారో మంగళగిరి వస్తారో ఎంత ఓడిపోతారో చూద్దాం. మీరేం లేదా మంగళగిరి లోకేష్ బాబు మీద జగన్మోహన్ రెడ్డి తెచ్చేయండి, నేనే గెలస్తాను చూద్దాం ఈసారా. కరెక్ట్ కాదు ఇది, ఇంకొకసారి ఇలా జరిగితే మాత్రం చంద్రబాబు విమర్శిస్తే మాత్రం పద్ధతిగా ఉండదు.